ఇటీవల యువ ఆటగాళ్లకు టీమిండియా ఎక్కువగా అవకాశాలు కల్పిస్తోంది అలా అవకాశాలు దక్కించుకున్న ఆటగాళ్లలో నితీష్ కుమార్ రెడ్డి ముందు వరుసలో ఉంటాడు టీ ట్వంటీలలో ఇప్పటికే సత్తా చాటిన అతడు టెస్టులను తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు చేసింది నలభై ఒక్క పరుగులు అయినప్పటికీ టీమిండియాలో టాప్ స్కోరర్గా గెలిచాడు ఆస్ట్రేలియాలో బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూనే తన వికెట్ను కాపాడుకున్నాడు మిగతా ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ అవుతున్నప్పటికీ అతడు మాత్రం అలాగే ఉండిపోయాడు చివరికి ఆఖరి వికెట్టుగా అవుటయ్యాడు దీంతో నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురుస్తోంది డెబ్బై మూడు పరుగులకే ఆరు వికెట్లు పోయి తీవ్రమైన నష్టాల్లో పడిన సందర్భంలో నితీష్ కుమార్ రెడ్డి భారత జట్టును ఆదుకున్నాడు జట్టు పీకల్లోతూ కష్టాల్లో పడటంతో డ్రెస్సింగ్ రూములో కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి నితీష్ కుమార్ రెడ్డికి సందేశం వచ్చింది దీంతో అతడి రక్తం మరిగిపోయింది ఫలితంగా అతడు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు బార్డర్లో సోల్జర్ ప్రత్యర్థుల బుల్లెట్ల ఈదురు దెబ్బలకు కూడా తట్టుకుంటాడు గట్టిగా నిలబడతాడు అలాంటి పంతులు వస్తే ధైర్యంగా ఎదుర్కో ఎదురుదాడికి దిగు అంటూ గౌతమ్ గంభీర్ తనకు సూచించాడు అని నితీష్ పేర్కొన్నాడు దీంతో రెచ్చిపోయి ఆడినట్టు పేర్కొన్నాడు